హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. ఈరోజు నేను మీకు కాపీరైటెడ్ మూవీస్ని కానివ్వండి, మ్యూజిక్ని కానివ్వండి, ఎలా కాపీ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. సో అందుకోసం ముందుగా కాపీరైట్ సిడీస్ అంటే ఏంటి, సో వాటిని మనం కాపీ చేసినప్పుడు ఏం జరుగుతుంటుంది, సో మనం ఎలా కాపీ చేసుకోవాలో దాని ప్రొసీజర్ ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు ఒక సిడీని ఓపెన్ చేస్తున్నాను. సో మనకు చూసినట్టయితే జనరల్గా ఏదైనా సాంగ్ కూడా మనకి ఎంబీలలో చూపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ అన్ని ఆడియో సాంగ్స్ చూసినట్టయితే అన్నీ కూడా కేబీలలో కనబడుతున్నాయి. సో వీటిని మనం కాపీ చేద్దాం. సో కాపీ చేసిన తర్వాత కూడా ఇవి ఆ కేబీలలోనే కూడా ఉంటాయి. చూద్దాం, చూడండి, ఇక్కడ సైజ్ కూడా 4KB అని చూపిస్తుంటుంది. సో ఈ సాంగ్స్ మనకి సీడీ ఉన్నంత వరకే, కంప్యూటర్లో సీడీ ఉన్నంత వరకు మాత్రమే సాంగ్స్ ప్లే అవుతాయి. సో మనం వన్స్ ఎప్పుడైతే సీడీ తీస్తామో అప్పుడు ప్లే కావడం ఆగిపోతుంటుంది. సో మనం చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. సో ఇప్పుడు నేను ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ లోకంలో నీవు నేను జన్మించింది మొదలు. సో ఇప్పుడు మనకి సాంగ్ ప్లే అయింది. సో నేను సీడీని బయటకు తీసుకున్నాను. సో సీడీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ సాంగ్ చూడండి, ఇక్కడ ప్లే కూడా ఆగిపోయింది. సో సాంగ్స్ కూడా ప్లే కావు. సో మరి ఈ సాంగ్స్ని మనం ఎలా కాపీరైట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. సో ఇంటర్నెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ISO బస్టర్ అని సెర్చ్ చేయండి. సో మనకి 4 ఉంది కదా, సో 5 ఇప్పటి నుంచి సో దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. Ghostery is a small but powerful extension which helps you protect your privacy online. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. సో ఇప్పుడు ఫినిష్ కొట్టండి. సో ఇక్కడ ఎస్ అని ఎంటర్. సో ఇక్కడ మనకి కీ అడుగుతుంటుంది. సో రిమైండ్ మీ లేటర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయండి.
సో ఇప్పుడు స్టార్ట్లోకి వెళ్ళి ఐఎస్ఓ బస్టర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా రిమైండ్ని దాటి మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సీడీ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్ అని వస్తుంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నాట్ నౌ అని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీ ఎక్కడైనా మీ లొకేషన్లో నేను డెస్క్టాప్ మీద సేవలు చేయాలనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో చూడండి ఇప్పుడు సో సాంగ్స్ అన్ని కూడా మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాను. ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. సో చూడండి ఇందాక నేను సో ఈ ఫైల్స్ అనేవి కూడా ఫోల్డర్ పెట్టాను, ఫోల్డర్లో కాపీ చేశాను. సో చూద్దాం ఇప్పుడు దీని ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకటి కూడా 60 MB అని చెప్పి మనకి చూపిస్తుంది. సో ఇందాక మనం ఫస్ట్ కాపీ ISO బస్టర్ లేకుండా కాపీ చేసింది. ఫోర్ కేబీని ఇక్కడ చూపిస్తుంది కానీ అదే ట్రాక్ 4 ఇక్కడ సాంగ్స్ చూడండి. సో మొత్తం కూడా 1 MB చూపిస్తుంది. సో ఈ విధంగా కాపీ రైటెడ్ సిరీస్ని మనం ISO బస్టర్ ద్వారా మన కంప్యూటర్లోకి కాపీ చేసుకోవచ్చు. కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందవచ్చు.